రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయని కొన్ని ఒత్తిళ్లు కూడా సిబిఐ మీద ఉండొచ్చు అనేటట్టు మీ అనుమానం వ్యక్తం చేశారు మీరు కొన్ని కీలకమైన కేసులు మీరు హ్యాండిల్ చేసినప్పుడు మీ మీద కూడా అలాంటి ఒత్తిళ్ళు ఏమైనా వచ్చాయా ఒత్తిళ్ళు అన్న సమస్యే లేదు మనం ఏ విధంగా ఆధారపడి ఉంటాం మనం ఏ విధమైన స్టాండ్ తీసుకుంటున్నా మన మీద ఎవరు ప్రెషరైజ్ చేయలేరు సో అటువంటి ఒత్తిళ్లు లేవు ఎందుకంటే మాకు ఇచ్చిన కేసులు అన్నీ కూడా హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన కేసులు ప్రధానంగా ఆ సమయంలో ఇవన్నీ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్న కేసులు ఇవన్నీ కూడా అంటే ప్రతి విషయం కూడా డాక్యుమెంట్లో ఉంటుంది బ్యాంకులో డబ్బులు వేసావా వేసావా ఆ కంపెనీలో డబ్బులు వేసావా వేసావా ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్తో ప్రూవ్ చేయాల్సింది నేను ఎస్పెషలీ మర్డర్ కేసు గురించి మాట్లాడుతున్నాను మీరు చెప్పిన వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి సో ఆ సందర్భాల్లో డాక్యుమెంట్స్ ఉండవు ఇందులో అంతా కూడా చూసిన వాళ్ళు చెప్పిన వాళ్ళు వీళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది ఈ కేసు కానీ ఎకనామిక్ అఫెన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డాక్యుమెంట్స్కి సంబంధించిన కేసులు ఉంటాయి తర్వాత అవన్నీ కూడా హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన కేసులు కాబట్టి హైకోర్టు సుప్రీంకోర్టులకు కూడా ఆ విషయాలు తెలుస్తుంటాయి కాబట్టి ఆ సమయంలో ఎటువంటి ప్రెషర్ లేకుండా స్పష్టంగా ఉన్నదన్నట్టు చేయగలిగా మా సమయం అంటే అది కక్ష సాధింపు రాజకీయాలతో అప్పట్లో పెట్టారు జగన్ గారి మీద కేసు కాని ఒక వాదన తీసుకొచ్చారు కదండి మరి హైకోర్టు కక్ష ఆయన మీద కేసు పెట్టమని చెప్పింది హైకోర్టు కదా హైకోర్టుకు వారి మీద ఏం కక్ష కక్షదారులు వెళతారు హైకోర్టుకి హైకోర్టు నిజానిజాలు చూసి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు మరి ఇప్పుడు హైకోర్టు కక్ష సిబిఐ అయితే దాన్ని ప్రూవ్ చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు చాలా చాలామంది చెప్తున్నారు కదా రకరకాలు మాట్లాడతారు ఎందుకంటే ప్రతి విషయంలో కూడా పొలిటికల్ దీన్ని తీసుకువచ్చేదానికి ప్రయత్నం చేస్తుంటే ఎందుకంటే ఈ సంస్థల గురించి కూడా మాట్లాడేవాళ్ళు ఎక్కడ ఉన్నారన్న దాని మీద ఆధారపడింది అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రస్తుత ప్రధానమంత్రి గారే దీని గురించి మాట్లాడారు మరి ఇప్పుడు వారు ఉన్నప్పుడు దీన్ని సమర్థిస్తున్నారు కాబట్టి పొలిటికల్ వాళ్ళు మాట్లాడేది వేర్ దే ఆర్ అన్న దాని మీద వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి అపోజిషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు దాంట్లో సరైన ఆధారాలు లేవు కాబట్టి ఇంతకాలం అలాగే ప్రొలాంగ్ అవుతూనే ఉంది ఇప్పటికీ తేలట్లేదు అనేటట్టు ఒక వాదన వినిపిస్తాం జగన్ గారి మీద పెట్టిన కేసులు అన్ని కూడా కేవలం వాళ్ళు ఏమి కక్ష కక్ష సాధ్యంతో పెట్టారు కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి మరి వీళ్ళు ఎందుకు ఇన్ని వాయిదాలు తీసుకున్నారు మూడు వేల నూట ఎనభై ఆరు వాయిదాలు ఎందుకు తీసుకోవాలి అది లేనప్పుడు వెంటనే కోర్టులో అటెండ్ అయిపోయి కోర్టు ప్రూవ్ చేసుకుని బయటకు వచ్చేయచ్చుగా క్లీన్గా మరి ఇన్నిసార్లు వాయిదాలు ఎందుకు తీసుకోవాలి ఎన్నిసార్లు పది సంవత్సరాలు వాయిదాలు తీసుకుంటూ ఎందుకు ఉండాలి సో ఈ విధంగా ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా రాజకీయ రూపంలో దాన్ని మార్చి వాళ్లకు ఏ విధంగా అడ్వాంటేజ్ వస్తుందో ఆ విధంగా మాట్లాడుకునే అవకాశాలు ఇప్పుడు సుప్రీంకోర్టు వెంటబడింది త్వరగా ఈ కేసు పరిష్కరించండి అని చూద్దాం ఏమవుతుందో ఫైనల్గా మీకున్న ఆలోచన ఏంటి మీరు ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేశారు కదా ఏ చివరికి ఎలా ఉంటుందంటారు దానికి మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా సేకరించి కోర్టుకి ఇవ్వడం జరిగింది కోర్టులో ట్రయల్ నడుస్తుంది రేపు సిబిఐ వాళ్ళు వచ్చి ఇందులో ఉన్న పేపర్స్ ఇందులో ఉన్న విషయాలు కోర్టుకు తెలుస్తుంది అవతల పక్షం కూడా వచ్చి వాళ్ళ వాదనలు వినిపిస్తారు రెండు విన్న తర్వాత కోర్టు డిసైడ్ చేస్తుంది అప్పుడున్న బెస్ట్ ఆఫ్ ది థింగ్స్లో ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది కోర్టు కోర్టుకు సమర్పించాం మేము మీకున్న సమాచారం ప్రకారం చూస్తూ ఉంటే మీరు ఇన్వెస్టిగేషన్ చేసిన వరకు మీరు ఇచ్చేసారంటున్నారు కానీ తర్వాత వచ్చిన పరిణామాలు చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు ఈ కేసు ఒక లాజికల్ కన్క్లూషన్కి వస్తుందా ఎప్పుడైతే సత్యమే విజయితే నిజం ఎప్పుడూ ప్రివేల్ అవుతుంది అది మేము నమ్ముకుంటాం ఎప్పటికైనా ఫైనల్ కూడా ట్రూత్ ఆల్వేస్ విన్స్ సత్యం అన్నది ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు ఎక్కడో మేబీ కింది కోర్టులో కావచ్చు పై కోర్టులో కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ జయలలిత కేసు తీసుకుంటే లోవర్ కోర్టులో శిక్ష పడింది హైకోర్టు వదిలేసింది మళ్ళీ సుప్రీంకోర్టు శిక్షించింది కాబట్టి ఈ సిస్టంలో ఉంటుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇచ్చిన మెటీరియల్ని కోర్టు కన్సిడర్ చేస్తుంది దాన్ని బట్టి వాడు నిర్ణయింది ఇప్పుడు టూ జీ కేసు ఫర్ ఎగ్జాంపుల్ అక్విట్ అయిందన్న మళ్ళీ ఇప్పుడు టూ జీ కేసు ఓపెన్ చేసింది హైకోర్టు ఢిల్లీ హైకోర్టు కాబట్టి ఇవన్నీ కూడా పరిస్థితుల దీన్ని బట్టి వెళుతుంది త్వరగా కేసులు డిస్పోజ్ అవ్వాలి నేను కూడా అంటా ఒక కేసు వేసిన తర్వాత ఒక సంవత్సరంలో దాని రిజల్ట్ రావాలి అందుకనే ఈవెన్ సుప్రీంకోర్టు కూడా చెప్పింది ముఖ్యంగా ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు ఏవైతే ఉంటాయో వాటిని ఒక సంవత్సరంలో పరిష్కరించండి కానీ ఇప్పుడు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అంటే సుమారుగా ఐదు సార్లు వాళ్ళు ఎలక్షన్లో భాగస్వాములు అవుతూ వాళ్ళు ముందుకు వస్తున్నారు ఇటువంటి అవకాశం ఇవ్వకూడదు ఎవరికి కూడా ఎస్ కేసు అయిందా కన్విక్ట్ చేయండి కాదా వదిలేసేయండి సో ఈ విధమైన నిర్ణయాలు తీసుకోగల కానీ ఈ ప్రొలాంగ్డ్ దీనివల్ల ఈవెన్ ఏజెన్సీస్ యొక్క కాంపిటెన్స్ మీద కూడా పడుతుంది ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత ఏ ఏ ఎవిడెన్సులు ఏ ఏ విట్నెసెస్ ఎక్కడున్నారో కూడా మనకు తెలియదు అందుకనే వెంటనే ఎప్పుడైతే ట్రయల్ అయిపోతుందో ఏమవుతుందంటే కేసు ఇమీడియట్గా పోతుంది సత్యం కేసు చూడండి ఒక సంవత్సరంలో దాన్ని డిస్పోజల్ అయిపోయింది శిక్ష పడింది కానీ కొన్ని కేసులు పదిహేను ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ప్రొలాంగ్ అవుతున్నప్పుడు మరి సాక్షిదారులు ఎక్కడ ఉన్నారు చాలామంది అందులో చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు మరి వాళ్ళను ఏ డాక్యుమెంట్ని ఎవరు ప్రూవ్ చేస్తారు ఇవన్నీ కూడా పెద్ద మనకు ఆలోచించాల్సిన విషయాలు సో వీటన్నిటికీ కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వీటిలో మార్పులు తీసుకురావాల్సిన అవకాశం ఖచ్చితంగా ఉంది లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు జగన్ గారికి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సిబిఐని మేనేజ్ చేసుకుని ఇలా చేశారని చెప్పి చెప్తున్నాను ఆయన వచ్చి ఇప్పుడు చంద్రబాబు మీద ఒక ఆరోపణ చేయడాన్ని మనం చూసాం ఈయన కూడా వ్యవస్థను మేనేజ్ చేసి ఇంతకాలం ఇలాగ అవినీతి కేసులు ఎదుర్కోకుండా ఉంటూ వచ్చారని ముఖ్యంగా ఈ యాభై ఐదు రోజులు ఆయన అరెస్ట్ చేసి జైల్లో ఉంచినప్పుడు కూడా ఈ వ్యవహార పెద్ద చర్చ జరిగింది నిజంగానే యాభై ఐదు రోజులు అరెస్ట్ చేయడానికి కావాల్సిన ఎవిడెన్స్ తోటి చేశారని మీరు అనుకుంటున్నారా సాధారణంగా ఏంటంటే పోలీసులు అరెస్ట్ చేసి కేవలం ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఒక వ్యక్తిని వాళ్ళ కస్టడీలో ఉంచుకోగలరు ఆ తర్వాత కస్టడీ అన్నది న్యాయాలయం కోర్టుల పరిధిలోకి వెళుతుంది అప్పుడు ఇరు పార్టీలకు అవకాశం దొరుకుతుంది మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి మీరు ఎందుకు వీరిని అరెస్ట్ చేశారు ఎందుకు వీళ్ళ కస్టడీ కోరుతున్నారు అన్నది తర్వాత అవతలి పార్టీ పక్షానికి కూడా ఇందులో ఏమీ లేదు అనవసరంగా మా మీద కక్ష సాధింపు చర్యలు తీసుకురావడానికి చేశారని పెట్టడం జరుగుతుంది ఈ వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు ఫైనల్గా ఆయన్ని మీరు అన్నట్టు యాభై ఆరో యాభై ఏడు రోజుల్లో వారు ఉన్నారు తర్వాత బెయిల్ వచ్చింది ఈ మ్యాటర్ ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది ప్రస్తుతానికి ఈ విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు విరుద్ధంగా వీరు హైకోర్టుకు వెళ్ళడం తర్వాత ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు వెళ్ళడం ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి సో ఇందులో మనం ముఖ్యంగా ఈ క్షణంలో మనం ఏది కూడా నిర్ణయించలేము ఎందుకంటే ఆ కేసు విషయాలు కేవలం ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి తర్వాత కోర్టులకి వీళ్ళకి మిగతాదంతా పేపర్లో జరుగుతున్న విషయాలు అందులో ఎంత విషయాలు ఎందుకంటే అన్ఫార్చునేట్గా మన రాష్ట్రంలో పేపర్లు కూడా ఆ విధంగా ఉన్నాయి ఒక పేపర్ ఒకరిని సపోర్ట్ చేస్తే ఇంకో పేపర్ ఇంకో సపోర్ట్ చేస్తూ ఉంటే విషయాలు ఏంటనేవి కూడా తెలియట్లేదు మన రాష్ట్రంలో అంటే విచిత్రమైన పరిస్థితిలో ఉంది మన రాష్ట్రం ఆ విధంగా అన్ని వ్యవస్థలు కూడా ఈ విధంగా ఉండడం వల్ల మీరు అన్నట్టు అందులో సత్యాసత్యాలు అందులో ఏ ఎవిడెన్స్ ఉన్నదని ఫైనల్గా వాళ్ళ ఛార్జ్ సో వేసిన తర్వాత అందులో విషయాలు తెలుస్తాయి ఆ తర్వాత ఛార్జ్ షీట్ క్వాష్ చేయడానికి కూడా వెళ్ళవచ్చు లేకుంటే మొత్తం ఎఫ్ఐఆర్ఏ క్వాష్ చేయమని కూడా వెళ్ళవచ్చు ఐ థింక్ దాని గురించి కూడా వెళ్ళినట్టున్నారు వారు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి పోలీసులు తొత్తుగా మారిపోయారు కొంతమంది అధికారులు తొత్తుగా మారిపోయారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఇంతకుముందు కూడా వాళ్ళు అలాగే చెప్పారు కానీ అధికారులు తమ పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారనే ఒక ఆలోచన మీకు ఏదైనా ఉందా ఇప్పుడు లేకపోతే వాళ్ళు అధికార పార్టీ ఎవరు ఉంటే వాళ్ళకి తగ్గట్టు చెప్పాల్సింది చేయాల్సిందేనా లేకపోతే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు వ్యవహరించే అవకాశం స్వేచ్ఛ ఉంటుందా ఎలా వాళ్ళని చేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే పార్టీలు రాజకీయ పార్టీలు ఐదు సంవత్సరాలు ఉంటాయి కానీ ఈ వ్యవస్థలు అన్నవి ముప్పై ఐదు నలభై సంవత్సరాలు ఒక వ్యక్తి ఎంటర్ అయిన తర్వాత సుమారుగా ముప్పై ఐదు నలభై సంవత్సరాల సర్వీస్ పెట్టలుంటాయి ముఖ్యంగా ఆల్ ఇండియా సర్వీసెస్ గురించి మాట వాళ్ళు ఎవరికీ వినాల్సిన అవసరం లేదు ఏ విషయం ఏదైతే ఉందో వాళ్ళు స్పష్టంగా వాళ్ళ అభిప్రాయాలు నోట్ చేయాలి కానీ ఏమవుతుందంటే వ్యవస్థలో కొన్ని పోస్టింగ్స్ కోసం చాలామంది కాంప్రమైజ్ అవుతారు మాకు ఇంపార్టెంట్ పోస్టులు కావాలి ఈ విధంగా కమిషనర్ కావాలి లేకుంటే ఈ పోస్టులు కావాలి ఆ విధంగా ఈ సర్వీస్లో ఉన్న అధికారుల యొక్క వీక్నెస్ కూడా చూసి చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళని వాడుకుంటారు సో ఆ విధమైన పరిస్థితుల్లో ఏమవుతుంటే మీరు చెప్పినట్టు ఈ యంత్రాంగం అంతా కూడా ఏ అధికారంలో ఏ ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తారన్నది జనసామాన్యుల్లో ఒక అభిప్రాయం ఏర్పడుతుంది ఆ తర్వాత ఏంటంటే ఎవరైనా వీళ్ళను విరోధించడానికి లేకుంటే వీళ్ళను అపోజ్ చేయడానికి కానీ నిలబడితే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు ఆర్ సస్పెండ్ చేస్తున్నారు ఆ విధమైన పరిస్థితుల్లో ఉన్నాం అందువల్ల ఏమవుతుందంటే ఒక వ్యవస్థ చక్కగా ఉండాలంటే మొదట కావాల్సింది రాజకీయ వ్యవస్థ శుభ్రంగా ఉండాలని అంటే ఇప్పుడు ఏమవుతుంది అధికార పార్టీ కనుక ఒకవేళ ఓడిపోతే తర్వాత వచ్చే పార్టీకి వీడు బలిపరిచువులు అయిపోతున్నాడు కదా అవ్వకూడదు అది మరి ఎందుకు ఎవడవ్వ అన్నారు బలిపరిశుడు అవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దానికి పర్యవసనానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి లేదు లేదు నేను వాళ్లకు అడుగులకు మడుగులొత్తి నేను పని చేస్తాను కానీ నా మీద ఏమైతే మటుకు నేను ఊరుకునంటే అది ఎలా కుదురుతుంది ఎప్పుడైతే మనం సివిల్ సర్వీసెస్ రూల్స్ అన్నవి అతిక్రమించి మనం ఎప్పుడైతే వాళ్లకు దాసోహం అంటామో తర్వాత వచ్చే పర్యవసనాలకు మనం అంతా కూడా సిద్ధంగా ఉండాలి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది బాగా కుదిపేస్తుంది కొంతమంది ఐపీఎస్ అధికారులు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయారు దాంట్లో వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవ్వడాన్ని మనం చూసాం దీంట్లో ఇది ఈ పాత్రలో ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి మాకు అలాంటి సంబంధం లేదని చెప్పేసి గతంలో ఉన్న ప్రభుత్వం తరపున కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ వాళ్ళందరూ చెప్తున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్లో విషయాలు బయటకు వస్తాయి ఎవరు ఇన్వాల్వ్ అయినారు ఎవరు చెప్పారు అన్నది బయటికి రావాలి కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు కూడా ఇంపార్షియల్గా ఉండాలంటాను నేను ఎప్పుడైనా పారదర్శకంగా మనం కనుక ఇన్వెస్టిగేషన్ చేయగలిగితే ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారన్న విషయాలు బయటికి తీసుకురావాల్సిన అవసరం కూడా అండ్ ఇప్పటి వరకు జరిగిన దాన్ని చూస్తే ఇన్వెస్టిగేషన్ చూస్తే ఒక ఐపీఎస్ స్థాయి అధికారి అంటే ఒక డీసీపీ స్థాయి అధికారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నారనేది మనకు స్పష్టంగా అర్థమైపోతుంది ఆ డీసీపీ తను వ్యక్తిగతంగా అలా చేయడానికి అవకాశం ఉంటుందా లేకపోతే ఏదైనా రాజకీయ ప్రోద్బలంతో చేసి ఉంటారనమాట అందుకనే అంటాను కదా మన దగ్గర ప్రొసీజర్స్ ఉన్నాయి ఒక ఫోన్ ట్యాప్ చేయడం అనేది తప్పు కాదు చట్ట ప్రకారంగా చేయొచ్చు మీరు సపోజ్ నా ఫోన్ ట్యాప్ చేయాలి ఎందుకు ట్యాప్ చేయాలన్నది కూడా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి నేనేమైనా దేశ దేశద్రోహ చర్యలు చేస్తున్నానా నేనేదైనా యుద్ధాన్ని కానీ ఇటువంటి పరిస్థితులను నేను అందులో భాగస్వామిని అవుతున్నానా భారతదేశానికి ఇతర దేశాలతో ఉన్న సత్సంబంధాలకు నేనేమన్నా అవరోధం కల్పిస్తున్నానా ఇటువంటి వచ్చినప్పుడు నా ఫోన్ ట్యాప్ చేయడానికి అధికారం ఉంది ఇప్పుడు అలా జరగట్లేదు నేను అపోజిషన్లో ఉన్నానని నా ఫోన్ ట్యాప్ జరగలేదు ఇది టోటలీ ఇల్లీగల్ ఇది ఎప్పుడు కూడా లీగల్ గా సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం చూస్తే ఇది టోటల్లీ ఇల్లీగల్ ఇల్లీగల్ అని తెలిసి కూడా వాళ్ళు అలా చేశారంటే అది ఎవరి ప్రోద్బోలం తో ఏమవుతుందంటే రాజకీయ నాయకులు మేము చూసుకుంటాం మీకేం కాదు అంట దానికి వీళ్ళు కూడా బలి అవుతున్నారు అవుతున్నారు ఫైనల్గా ఈ ప్రక్రియలో మీరు అన్నట్టు మొదట డీసీపీ ఆ తర్వాత ఐ థింక్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ వీళ్ళే బలి అవుతారు ఫైనల్ కానీ దీనికి రాజకీయ లింక్ అనేది మనం ప్రూవ్ చేయడానికి కుదురుతుందా కుదురుతుంది చక్కగా ఇన్వెస్టిగేషన్ చేసి ట్రాక్ చేయగలిగితే రాజకీయ నాయకులు ఏ విధంగా చేశారు లేకుంటే ఎవరో ఒకరిని అప్రూవర్గా తీసుకోవచ్చు అందరు ఇప్పుడు చాలా కేసుల్లో అప్రూవర్గా తీసుకుంటున్నారు సో ఇటువంటి పక్కడ అంటే ఇప్పుడు ఎవరైతే అధికారులు అరెస్ట్ చేశారో వాళ్ళలో కనుక మేము ఫలానా వాళ్ళు చెప్పడం వల్ల చేశామని చెప్తే అప్పుడు ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి అప్రూవర్గా మారే ప్రొవిజనే ఉంది మనకు చట్టంలో అంటే ఇప్పుడు మనం నాలుగు ఈ రూమ్లో మనము ఇద్దరం కూర్చున్నాము ఏదో ఒక పెద్ద ప్లాన్ వేశాము స్కెచ్ వేశాము ఆ తర్వాత అది ఎగ్జిక్యూట్ చేశాము ఈ విషయం మన ఇద్దరికీ తెలుసు కాబట్టి మన ఇద్దరిలో ఎవరైనా ఒకరు అప్రూవర్గా మారితే విషయాలు అనేక తెలుస్తాయి ఇప్పుడు లిక్కర్ క్యా స్కామ్స్ చూడండి ఢిల్లీలు చాలామంది అప్రూవర్గా మారారు తర్వాత రెడ్డి మర్డర్ కేసు చూసుకున్న అందులో ఒక అప్రూవర్గా మారిన వ్యక్తులు ఉన్నారు ఎప్పుడైనా ఇటువంటి కాన్స్పిరసీస్ కానీ ఇటువంటి కుట్రకోణంలో ఎప్పుడైతే జరుగుతుందో కొంతమందిని అప్రూవర్గా మార్చాల్సిన అవకాశం ఉంది మీరు అన్నట్టు ఫోన్ ట్యాపింగ్లో కూడా రేపు డైరెక్ట్గా ఎవిడెన్స్ దొరికినప్పుడు ఎవరైనా అప్రూవర్గా మారే అవకాశం కూడా ఉంటుంది అందులో వాళ్ళు చెప్పిన విషయాలకు మళ్ళీ ఆధారాలు సేకరించి సంబంధిత వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోవచ్చు ఇక్కడ జరిగిన ఒక విషయం ఏంటంటే పోలీసులు ట్యాప్ చేస్తే ఓకే ఒక ప్రైవేటు ఒక ప్లేస్లో ఒక ప్రైవేట్ ఆఫీస్లో పెట్టి ఫోన్ డివైస్లు పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేశారు మరి అది ఎవరు చే ఎవరు ప్రోద్భావంతో జరిగిందని మీరు అనుకుంటున్నారు చెప్పండి పోలీసులే దానికి మన